हाय हेलो स्टूडेंट्स, अंदर की स्वागत। वेलकम टू कार्तिकेय आईएएस अकाडमी। सो वेलकम टू द हिंदू न्यूज पेपर अनालिसिस विद मी एसपीआर। ఈ రోజుకైనా అద్భుతమైన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది మనం చూద్దామండి। తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా తప్పకుండా ఈ యొక్క కంటెంట్ అనేది ఫాలో అవుతారండి। ఎందుకంటే మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన కంటెంట్ క్వాలిటేటివ్గా మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా అనేది మనం అందిస్తూ వస్తున్నాము। సో అలాగే మన యొక్క అకాడమీ గురించి చూస్తున్నామంటే 8 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము। అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కైనా ప్రత్యేకమైన నోటిఫికేషన్ రానుంది కాబట్టి మీకోసం ప్రత్యేకమైన కోర్సెస్ అనేది కూడా మనం అందిస్తూ వస్తున్నామండి। సో మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, కోర్స్ కావాలనుకున్నా అంటే తప్పకుండా ఈ కోర్స్ మీరు పొందొచ్చు అన్నమాట। అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కైనా ప్రత్యేకమైన బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి। సో మీరు రిజిస్టర్ జాయిన్ అవ్వాలనుకున్నా అంటే ఇక్కడ ఉంటున్న సో కాల్ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ అనేది పొందొచ్చు అన్నమాట। తర్వాత యూపీఎస్సీ 2024కైనా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఓల్డ్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి। సో ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే ఎగ్జామ్ త్వరలో రానుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క న్యూ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నారంటే తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వచ్చు। దిస్ ఈస్ ద రైట్ టైం టు జాయిన్. సో అలాగే మనం నెక్స్ట్ మన యొక్క కంటెంట్లోకి వెళ్దాం। వెళ్ళడానికి ముందు మీకోసం ప్రత్యేకంగా పిఎస్ఏఆర్ మరియు తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ కూడా మనం అందిస్తూ ఉన్నాము। సో మీరు కూడా అలాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేది పొందొచ్చు అన్నమాట। సో మనం కంటెంట్లోకి వెళ్తుంటే ఈరోజు చూడండి, సిబిఐ అండ్ ఇండిపెండెంట్ ఏజెన్సీ నాట్ ఎ లింబ్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఒక బొమ్మలాట కాదు, అది ఇండిపెండెంట్ ఏజెన్సీ అనేది తెలపడం అనేది జరిగింది. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు దగ్గర కొన్ని కేసెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఆ కేసు వల్ల ఈ యొక్క మాట అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిబిఐ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయింది, దాని గురించి మరింత వివరాలు అనేది తెలుసుకుందాం। ఎందుకంటే మనకి కేస్ కంటే కూడా ఏంటంటే సిబిఐ అంటే ఏంటి అనేది మనకి ఖచ్చితంగా చాలా క్లియర్గా తెలుసుకుండాలి। సో మనకి ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా వరకు క్రిటికల్ రోల్ ప్లే చేసేది మన యొక్క సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అంటాం। చాలా వరకు మన ఇండియాలో మెయిన్ అండ్ క్రూషియల్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే ఒక ఏజెన్సీ ఈ యొక్క సిబిఐ। అలాగే వారు చాలా సివియర్ కేసెస్ని లీడర్షిప్ రోల్ తీసుకునేసి, సో ముఖ్యంగా కరప్షన్ లాంటివి కూడా ఏంటంటే వాటికి అగెయిన్స్ట్గా ఏంటంటే ఫైట్ చేస్తూ వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకొస్తూ వస్తారు। అలాగే ఈ యొక్క సిబిఐ ఎలా స్థాపన జరిగింది, ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు అనే ఒక సింపుల్ స్టోరీలోకి వస్తున్నామంటే, సిబిఐ అనేది సంతానం కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట। సో అంటే డ్యూరింగ్ 1962 and 64 వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, కరప్షన్ని అడ్డుకోవడం కోసం ఒక రెసల్యూషన్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఒక రెసల్యూషన్ ద్వారా ఏంటంటే దీన్ని ఫామ్ చేశారు. సో అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది స్టాట్యుటరీ బాడీ కాదు. స్టాట్యుటరీ అంటే ఏంటంటే మనం చట్టం రీత్యా అంటే ఏంటి ఒక కొత్త లాని ఇంట్రడ్యూస్ చేసి లా ద్వారా ఫామ్ ఏంటంటే దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటాం. కానీ ఇదేంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపు నుంచి కూడా ఒక రెజల్యూషన్ రూపంలో అనేది ఫామ్ అయిందనమాట. సో అలాగే దీని యొక్క పవర్ మనకి సిబిఐకి లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం అక్కడి నుంచి కూడా ఏంటంటే ఇది తన యొక్క వర్కింగ్ పవర్స్ అన్నీ కూడా పొందుతుంది. అలాగే మీరు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిబిఐ అనేది నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఏ లా కూడా దానికోసం ప్రత్యేకంగా అనేది ఫామ్ చేయబడలేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిబిఐ వచ్చేసి మన ఇండియాలో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఇంటర్పోల్, సో ఇంటర్పోల్ మెంబర్స్లో మనం కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏవైనా కానీ సీరియస్ క్రైమ్స్ కానీ ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశం మధ్య అలా ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళు ఇంటర్పోల్తో కూడా కోఆర్డినేట్ అనేది చేస్తారనమాట. సో అలాగే ఈ యొక్క సో కాల్ సిబిఐ యొక్క మోటో అనేది ఏంటి అంటే చూడండి, ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది దాని యొక్క మోటో. అలాగే మెయిన్ నోడల్ ఏజెన్సీ సిబిఐ ఎవరి అండర్లో ఉంటుందంటే పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ అనమాట. అలాగే ఇది ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని సూపర్విషన్ చేస్తూ రెగ్యులర్గా అనేది అంటే సూపర్విషన్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఏంటంటే వీటిపైన కూడా నిఘా అనేది ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎవరైతే ఉండారో వారు కూడా ఏంటంటే వీటిపైన కరప్షన్ని వీటిని అడ్డుకోవడానికి కూడా ఏంటంటే యాక్టివిటీస్ అనేది చేస్తుంటారు. సో అలాగే వీళ్ళు హ్యాండిల్ చేసిన కేసెస్లో చాలా వరకు ఏంటంటే యాంటీ కరప్షన్ కేసెస్ అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధితమైన కేసెస్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ అన్నింటిలో కూడా ఏంటంటే వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. అలాగే ఇతర ఆర్థిక క్రైమ్స్ ఏదైతే ఫైనాన్షియల్ స్కామ్స్, ఎకనామిక్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్స్ ఏదైనా కానీ వాళ్ళు చూస్తుంటారు. అలాగే ఏంటంటే
వీళ్ళు సువో మోటో కేసెస్ ఏవైనా కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఎక్కడన్నా జరిగినప్పుడు సో వాళ్ళు స్వయాన వాళ్ళే కేసు తీసుకొని నడిపించే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు స్పెషల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, చాలా సీరియస్గా ఉంటున్న క్రైమ్స్, ముందుగా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్న క్రైమ్స్, వాటన్నింటినీ కూడా ఏంటంటే వాళ్ళు నిఘా అనేది ఉంచుతారు. సో అలాగే కొన్ని బాంబింగ్, టెర్రరిజం ఇలాంటి కేసెస్ పైన కూడా ఏంటంటే వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అలాగే తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు దట్ సిబిఐ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో ఇక్కడంటే సుప్రీంకోర్టు దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది సిబిఐ అనేది మా ఏజెంట్ కాదు, అది ఇండిపెండెంట్ ఏజెన్సీ అనేది చెప్తున్నారు. అలాగే చాలా వరకు అంటే జ్యుడిషియరీలో ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే సిబిఐ ఫంక్షనింగ్ అనేది అటానమీ, వాళ్ళంతటా వాళ్ళు స్వయాన ఫంక్షన్ అవ్వాలే కానీ దే షుడ్ నాట్ బి బయాస్డ్, ఒకరికి అనుకూలంగా వ్యతిరేకంగా అనేది యాక్ట్ అవ్వకూడదు అనేది చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ స్పీక్స్ అబౌట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో చూస్తున్నామంటే మనందరికీ తెలుసు ఎథిక్స్ కమిటీ రీసెంట్గా అనేది ఫామ్ చేశారు. సో వాళ్ళు కొన్ని ప్రొవిషన్స్ అన్ని స్టడీ చేసి ముఖ్యంగా క్యాష్ ఆన్ క్వెరీ అనే ఒక కేసు మీద స్టడీ చేశారు. సో దాని యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఆ ఎవరి మీద అయితే ఎథిక్స్ కమిటీ రైజ్ చేశారో, సో షీఈస్ ద వన్ మోహిత్రా, వాళ్ళని ఏంటంటే సస్పెండ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ చూద్దాం కేస్ ఆన్ క్వెరీ కేస్ అంటే క్వశ్చన్స్ అడగడానికి లోక్సభలో డబ్బులు, క్యాష్ ఆన్ క్వెరీ కేస్ అంటే డబ్బులు తీసుకున్నారు అనేది చెప్తున్నారు. సో దాని మీద లోక్సభలో ఎథిక్స్ కమిటీ అనేది ఫామ్ అయింది. వారు ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన మహువా మైత్రా అని వారిని ఏంటంటే లోక్సభ నుంచి ఎక్స్పల్షన్ అనేది చేస్తున్నారు. సో అది వాళ్ళ యొక్క రికమెండేషన్ అనమాట. సో యాజ్ ద బీజేపీ ఎంపీ అనేవారు ఆమె మీద, మైత్రా మీద కొన్ని కంప్లైంట్స్ అనేది రైజ్ చేశారు. ఏంటంటే వారు సో ఇండస్ట్రియలైజ్ దగ్గర క్వశ్చన్ అడగడం కోసం ఏంటంటే డబ్బులు తీసుకున్నారు అనే విధంగా. సో అలాగే ఎథిక్స్ కమిటీ అనేది వాటి మీద ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు లోక్సభ స్పీకర్కి. అలా వాళ్ళు ఏం చెప్తారంటే మైత్రా గారిని ఎక్స్పల్ చేయమని చెప్తున్నారు అనమాట. సో అలాగే సో ఇక్కడ రిపోర్ట్ అనేది ఏంటంటే 6 votes in favor and 4 against అంటే కమిటీలో 10 మంది ఉంటే అందులో 6 members అంటే సో షీ షుడ్ బి ఎక్స్పెల్డ్ అన్నట్టు 4 members అనేవాళ్ళు దానికి అగెయిన్స్ట్గా అనమాట ఇలా రికమెండ్ చేశారు. సో ఇక్కడ మనకేంటంటే ఆల్రెడీ మనం కొన్ని రోజులుగా న్యూస్లో ఉన్న ఆర్టికలే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి ముఖ్యంగా ఏంటంటే సో అక్కడ లోక్సభలో ఏంటంటే అఫీషియల్ ఫంక్షనింగ్ అనేది మోరల్ అండ్ ఎథికల్ కండక్ట్, సో అంటే మనము క్రమబద్ధంగా అనేది ఉండాలి, దానికి వ్యతిరేకంగా అనేది ఉండకూడదు అనే విధంగా సో వాళ్ళు ఓవరాల్గా అబ్జెక్టివ్స్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో దానికోసమే ఎథిక్స్ కమిటీ అనేది ఉంటుంది. 1996లో ఫస్ట్ టైం వచ్చేసి ఎథిక్ కమిటీ అనేది ఫామ్ అయింది. సో ఇది పర్మనెంట్ పార్ట్ ఆఫ్ లోక్సభగా మారింది 2015కి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎథిక్స్ కమిటీకి దాన్ని అపాయింట్ చేసేదేమో స్పీకరు, అలాగే 1 year term వరకు వీళ్ళు అపాయింట్ అయినది ఉంటారు. సో అలాగే కరెంట్లీ ప్రస్తుతానికి బీజేపీ ఎంపీ వినోద్ శంకర్ అనేవారు ఈ యొక్క ఎథిక్స్ కమిటీకి హెడ్గా అనేది ఉంటారు. సో అలాగే ఇక్కడ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎవరైనా ఒక ఎంపీకి వ్యతిరేకంగా కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవిడెన్స్ కోసం వాటి రెండు కోసం స్టడీ అనేది చేస్తారు. సో తర్వాత కంప్లైంట్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి వాళ్ళ రిపోర్ట్ అనేది స్పీకర్కి అనేది ఇస్తారు. సో స్పీకర్ అనేవారంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ జరిగినప్పుడు హీ క్యాన్ రికమెండ్, సో కంప్లైంట్స్ ఏమన్నా వచ్చారంటే ఏదైనా కానీ లోక్సభలో ఉన్న ఎంపీ ఒక ప్రాబ్లమ్ని రైజ్ చేస్తున్నారు అంటే అతను ఎవరికి రైజ్ చేస్తారు స్పీకర్, స్పీకర్ ఏం చేస్తారు కమిటీకి అనేది రికమెండ్ చేస్తారు. సో కమిటీ అనేవాళ్ళు అంటే అక్కడ ఉన్న అక్కడ నిజానిజాలు ఏవో తెలుసుకొని వాస్తవాలను తెలుసుకునేసి సో అక్కడి నుంచి కూడా ఏంటంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తారనమాట. సో ఈ కమిటీ అనేది రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ స్పీకర్కి ఇస్తారనమాట. సో ఇది మళ్ళీ సో చూడండి హౌస్లో డిస్కస్ చేసి తర్వాత నిర్ణయాలనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంటే రెండు ముఖ్యమైన కమిటీస్ ఉంటాయి, ఒకటి ఏంటంటే ఎథిక్స్ కమిటీ, ఇంకోటి అంటే ప్రివిలేజ్ కమిటీ. చాలా వరకు రెండు కూడా అంటే ఒకే రకంగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే సో బోత్ హ్యావ్ దేర్ ఓవర్లాపింగ్ ఫంక్షన్స్. సో అలా ఏంటంటే బోత్ ఫాలో అప్లికబుల్ రూల్స్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అండ్ సెంట్ టు. సో ఇక్కడ ఏంటంటే రెండింటికి కూడా సేమ్ టైప్ ఆఫ్ అప్లికబిలిటీ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ప్రివిలేజెస్ అనేది అంటే ఫ్రీడమ్, అథారిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది పార్లమెంట్, పార్లమెంట్ యొక్క ఫ్రీడమ్ డిగ్నిటీ అథారిటీని కాపాడుతూ వస్తుంది. అలాగే ఎథిక్స్ కమిటీ అనేది మిస్కండక్ట్, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తప్పిదాలను సరిచేయడానికి అనేది వీళ్ళు ముఖ్యంగా అనేది ఉంటారన్నమాట. తర్వాత సో ఇక్కడ అపోజిషన్ ఏం చెప్తున్నారంటే 4 opposition members ఆన్ ద ప్యానల్ క్రిటిసైజ్ ద రిపోర్ట్. సో ప్యానల్లో ఉన్నోళ్ళంటే ఈ యొక్క రిపోర్టే సరికాదు, చాలా వరకు ఇది ఇన్కరెక్ట్, సో ఇది బీజేపీకి అనుకూలంగా వాళ్ళకి వాళ్ళే వేసుకునేసి వేస్తున్నారు అనే విధంగా అనేది తెలపడం అనేది జరిగిందనమాట. సో తర్వాత నెక్స్ట్ తీసుకున్నంటే ఫార్మర్ లోక్సభ సెక్రటరీ పిడిటి అచారి నోటర్ ద స్పీకర్స్ అథారిటీ టు డిసైడ్ వెదర్ టు మేక్ ద రిపోర్ట్ పబ్లిక్ అంటే ఏమని ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని పబ్లిక్కి పెట్టరనమాట. ఒకవేళ స్పీకర్ పెట్టాలనుకుంటే మాత్రమే హీ క్యాన్ ప్రొడ్యూస్ ఇట్ టు ద ఎక్స్టర్నల్. సో ఇలా ఏంటంటే ఈ కమిటీ అనేది అంటే ఈ యొక్క రిపోర్ట్ వచ్చేసి మొత్తానికి ప్రిపేర్ చేసి ఇస్తే ఆ రికమెండేషన్ ఏం చెప్పారు అంటే దిస్ ఇస్ వాట్ ద స్టోరీ. సో ఇక్కడ క్యాష్ ఫాగ్ క్వరీ అనేది జరిగింది కాబట్టి వాళ్ళని ఎక్స్పెల్ చేయాలనేది ఈ యొక్క రిపోర్ట్ ద్వారా చెప్పడం అనేది క్లియర్గా జరిగింది అనమాట.
దిస్ ఇస్ వాట్. సో ఇంకా మిగతా స్టోరీస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే సో ఇప్పుడు ఎలక్షన్స్ చూడండి దగ్గరకు వస్తుందంటేనే ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో యా నెక్స్ట్ చూద్దాం. నాగాలాండ్ నాట్ ఫర్ 33% కోటా ఫర్ ఉమెన్. సో అర్బన్ లోకల్ బాడీస్ అంటే సిటీస్లో ఏవైతే ఉంటాయో మేనేజ్మెంట్స్కి అడ్మినిస్ట్రేషన్కి, సో అదే అర్బన్ లోకల్ బాడీస్ అంటాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కౌన్సిలరు, మేయర్ ఇలాంటి పోస్టింగ్స్ ఉంటాయి చూసారా, వార్డ్ మెంబరు ఇలాంటివి అర్బన్ లోకల్ బాడీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవన్నీ కూడా. సో అలా మున్సిపాలిటీ వీటన్నిటిలో కూడా ఏంటంటే 33% అనేది ఉమెన్స్కి కోటా ఇస్తామని నిర్ణయించారు నాగాలాండ్ అసెంబ్లీ అనమాట. దానికైనా అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది యునానిమస్లీ, అంటే ఏకీభవిస్తూ, అందరూ కూడా ఏకీభవిస్తూ, ఎవరు కూడా ఎక్కువగా తిరస్కరించలేదు. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా అనేది దే ఆర్ బీన్ ప్రొవైడెడ్ 33% రిజర్వేషన్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్ అనమాట. అలాగే ఇంతకుముందు తీసుకున్నా అంటే ట్రైబల్ బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా వరకు ట్రైబల్ బాడీస్ అనేది ఏంటంటే ఈ యొక్క 33% రిజర్వేషన్ అనేది అపోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ వాటి యొక్క వర్కింగ్ అన్ని జరుగుతుందో, సో వాటిని బట్టి అంటే దే నీడ్ టు చేంజ్. సో అలా చేంజ్ చేస్తుంటూ దే యాడ్ ఇంక్లూడెడ్ ద మోర్ పార్టిసిపేషన్ అనమాట. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఏంటి ఉమెన్ అంటేనే పార్టిసిపేషన్, అంటే రిజర్వేషన్ ఇస్తున్నామంటే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నా ఒక క్లియర్ కట్ విషయం అనమాట. తర్వాత తీసుకోండి అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఎలక్షన్ అనేది ఏంటంటే సో ఓవర్ డ్యూ సిన్స్ 2004 అంటే నాగా పీస్ టాక్స్ వల్ల అంటే అక్కడ ట్రైబల్స్తో అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ చాలా కాలంగా పెండింగ్ ఉందని చెప్తున్నారు. అలాగే నాగాలాండ్ మున్సిపల్ బిల్ 2023 ఇక్కడ కూడా ఏంటంటే దీనికి సంబంధితమైన ఒక బిల్ అనేది తీసుకొచ్చారు. అందులో ఏంటంటే ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మీనింగ్ డిమాండ్ ఫర్ సర్టెన్ స్టేక్ హోల్డర్స్, ఏంటంటే ప్రతి దాని మీద ట్యాక్సెస్ వేస్తుంటారు కదా, అలా ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాటి మీద ట్యాక్సెస్ వేయడం అనేది జరిగింది. అలాగే అంటే ప్రీవియస్ ప్రొవిజన్స్ ఆఫ్ అలకేటింగ్ 1/3 రిజర్వేషన్ టు ఉమెన్. సో ఇంతకు ముందు అలాగే అంటే 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్కి అనేది సపరేట్గా అనేది కేటాయిస్తూ ఉన్నారు త్రూ ద అర్బన్ లోకల్ బాడీస్. అలాగే ఇక్కడ తీసుకున్నామంటే రెజల్యూషన్స్ అండ్ సో కాల్డ్ అపోజిషన్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క రెజల్యూషన్ తీసుకొచ్చారో ట్రైబల్ బాడీస్ అనేవాళ్ళు చూడండి ఇక్కడ అప్రూవల్ ఇండికేట్ ద రెజల్యూషన్ ఆఫ్ అపోజిషన్ టు ద ఉమెన్స్ రిజర్వేషన్. సో ఇక్కడ చూడండి చాలా వరకు అంటే కొంతమంది అపోజ్ చేయడం చేస్తూనే ఉంటారు ఉమెన్స్ రిజర్వేషన్ తీసుకురావడానికి, ఎందుకంటే వాళ్ళు క్రిటికల్ ట్రైబల్ బాడీ కదండి. సో అలాగే అండి కానీ ఇక్కడ ఉన్న బాడీ ఈ బిల్ మాత్రం సక్సెస్ఫుల్గా క్లియర్ అవడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే వీరశైవిజం అండ్ లింగాయత్స్ ఇన్ కర్ణాటక రిజెక్టెడ్ ఎర్రర్ రిటర్న్ క్యాస్ట్ సెన్సెస్. వారు క్యాస్ట్ సెన్సెస్ని రిజెక్ట్ చేశారని మనం చదువుతున్నామే కానీ అసలు లింగాయత్ సెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ దిస్ వాస్ అ వెరీ 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 ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అండి. సో ఇప్పుడు అంత ప్రామినెంట్ లేదు బట్ వీ కెన్ నో అబౌట్ దమ్. లింగాయత్స్ అనేవాళ్ళంటే చాలా వరకు లింగం, సో ఇక్కడ గాడ్ శివ వర్షిపర్స్ అది ఆన్ దేర్ బాడీ, సో లింగ సింబల్ని ఎక్కువగా వర్షిప్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కువగా ఏంటంటే వాళ్ళ యొక్క వర్షిపింగ్ సెరమనీలో ఇది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క సెక్ట్ని ఫాలో అవుతున్న వారు ఎవరు కనుక్కున్నా అంటే బసవేశ్వర 12th century కాలంలో అతను ఒక సోషల్ రిఫార్మర్, ఫిలాసఫర్, అలాగే పోయట్. తను ఫౌండ్ చేసింది ఈ యొక్క లింగాయత్ సెక్ట్ అనమాట. సో బసవేశ్వర యొక్క టీచింగ్స్ని చాలా వరకు ఏంటంటే తను క్యాస్ట్ సిస్టమ్ని బాగా క్రిటిక్ చేస్తాడు, వేదిక రిచువల్ని క్రిటిక్ చేస్తాడు. సో అలాగే చాలా వరకు ఒక న్యూ సెట్ ఆఫ్ రిలీజియన్ అనేది ఫామ్ అయింది, దాన్ని లింగాయత్ సెక్ట్ అంటారు. చాలా వరకు వీళ్ళంతా కూడా అంటే మోనోథియస్ అంటే పలు దేవుళ్ళని కాకుండా సింగిల్ గాడ్ దట్ ఈస్ శివ ఒకరిని ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ లింగ రూపంలో ఏంటంటే వర్షిప్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ కాన్సెప్ట్ ఆఫ్ లింగ అనేది ఏంటంటే సో ఇట్స్ అ ఫిలాసఫీ రిఫర్ టు నాట్ ఓన్లీ ఫర్ ద లింగ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టెంపుల్స్ బట్ ఆల్సో యూనివర్సల్ కాన్షియస్నెస్, అంటే యూనివర్స్ ఆఫ్ ఎనర్జీ శక్తిని రూపొందిస్తూ ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో అలాగే తీసుకున్నారంటే హిస్టారికల్గా తీసుకున్నారు అంటే హిందూ సబ్ క్యాస్ట్ అయిన వీర శైవ లింగిస్ట్ ఏంటంటే హిందూ కులస్తులుగా వాళ్ళని గుర్తిస్తున్నారు, లేదు మేము సపరేట్గా లింగాయత్ అనేది మాకంటూ సపరేట్ సెక్ట్ అనేది గుర్తింపు పొందాలనేసి 2018లో వీళ్ళు ఎక్కువగా పోరాటాలు అనేది కూడా చేశారనమాట. సో అలాగే ఈ లింగాయత్ అనేవాళ్ళు డిస్టెన్స్డ్ థెమ్సెల్ఫ్ ఫ్రమ్ హిందూ వీరశైవిజం. సో వీరశైవిజం నుంచి కూడా వీళ్ళు ఏంటంటే సపరేటే కాదు, మేము సపరేట్గా బశ్వేశ్వర ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని లింగాయత్స్ అని అంటారు అనే విధంగా ఏంటంటే వీరశైవిజం నుంచి దే ఆర్ సపరేట్ అనమాట. చాలా వరకు అంటే వీరశైవిజమ్స్ ఇన్ కాంట్రాస్ట్ ఫాలో ద వేదాస్ అండ్ క్యాస్ట్ సిస్టమ్. వీరశైవాస్ అనేవాళ్ళు వేదాలను క్యాస్ట్ సిస్టమ్ని ఎక్కువగా ఫాలో అవుతారు, లింగాయత్స్ అలా కాదు, వాళ్ళు వీటినే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క వీరశైవాస్ అనేవాళ్ళంటే 5 పీఠాలను ఎక్కువగా ఫాలో అవుతారు, దాన్నే పంచపీఠాస్ అని అంటారు. కానీ ఈ లింగాయత్స్ అనేవాళ్ళు బసవేశ్వర ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. బసవేశ్వరాన్ని ఫేమస్గా ఏమంటారు అంటే బసవన్న అని అంటారు. కర్ణాటకలో 12వ శతాబ్దానికి చెందిన ఒక స్పిరిచువల్ మాస్టర్ అంటారు అనమాట. అలాగే అతను మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ని చాలా వరకు పీస్ఫుల్, పర్పస్ఫుల్లీ లైఫ్కి, జీవితానికి కారణమేని అనే విధంగా అద్భుతంగా అనేది చెప్తారనమాట. సో అలాగే బసవన్న ఫార్మ్డ్ ఏ న్యూ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్
మొత్తానికి ఏంటి, తను ఒక కొత్త స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ని ప్రజలకు అందరికీ కూడా అక్కడ ఉన్న అంటే చాటి మనిషిని ప్రేమించాలి, అలాగే క్యాస్ట్ వీటన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ ఇలాంటి ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారన్నమాట. సో అలాగే అంటే తన యొక్క ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఏంటంటే చాలా వరకు అనుభవ మండప. సో ఇది ఏంటంటే ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. తన యొక్క సింబాలిక్ ఆఫ్ అంటే దేవుడిని నమ్మకం మీద తను చెప్పిన ఫిలాసఫీని చెబుతూ సో అనుభవ మండప అనేది ప్రారంభించారనమాట. సో దేవుని మీద ఒకే ఒక దేవుని మీద అదే మోనోథీజం అంటారు. సో అంటే ఒక సింగిల్ దేవుని నమ్మడాన్ని మోనోథీజం అని అంటారు. సో అలాంటి బిలీఫ్ ఇన్ సింగిల్ గాడ్, అలాగే అంటే దేవునికి నువ్వు పూర్తిగా అనేది నేను అర్పించేయాలి అనే విధంగా చక్కగా అనేది చెప్తూ వచ్చారు. తర్వాత ఈ యొక్క రిలీజియన్ అనేది చాలా వరకు కైండ్నెస్ని ప్రమోట్ చేసే విధంగా ఉండాలి, ప్రజల యొక్క వెల్ఫేర్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలనేది చాలా చక్కగా అనేది ఈ బసవన్న యొక్క ఫిలాసఫీల ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. సో వీరశైవిజం లింగాయత్స్ ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలన్నీ కూడా మనం చాలా సింపుల్గా క్విక్గా అనేది చూసాం. సో ఇలాంటి మరిన్ని కంటెంట్లోకి మనం వెళ్దామండి. సో ఇక్కడ చూసుకోండి, రీసెంట్గా యూఎస్ సెక్రటరీ వచ్చేసి డిఫెన్స్ ఆస్టిన్ అరైవ్స్ ఇన్ ఇండియా 2+2 మినిస్టీరియల్ మీట్. సో ఈ 2+2 మినిస్టీరియల్ మీట్ అంటే ఏంటి, ఎందుకు ఇండియాకు వచ్చారు అనేది తెలుసుకుందాం. సో యూఎస్కి చెందిన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ ఆస్టిన్, ఈయన ఆయన సో ఆయన మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తున్నారనమాట. సో అసలు ఈ యొక్క ఇండియా యొక్క 2+2 మినిస్టీరియల్ మీటింగ్ ఏంటి అంటే అంటే రెండు తరపు వారిని అంటే రెండు దేశాల యొక్క సో డిఫెన్స్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్స్. సో చూడండి, వాళ్ళ దేశం యొక్క డిఫెన్స్ అండ్ ఫారిన్ మినిస్టర్, మన దేశం యొక్క డిఫెన్స్ అండ్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడుకునే డైలాగ్ డిస్కషన్ చేసే దాన్ని ఏమంటున్నామంటే సో కాల్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అని చెప్తున్నాము. సో దీని ద్వారా ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అనేవారు దీన్ని హెడ్ అనేది చేస్తూ ఉన్నారు. సో అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇండియాలో ఉన్న స్ట్రాటజిక్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఇండియా యుఎస్ ఎంత మాత్రం మనం కలిసికట్టుగా పనిచేయాలనే దాని మీద వాళ్ళు డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అలాగే ఇండియా వచ్చేసి ఈ యొక్క MQ-9B డ్రోన్స్ అనేది కొనడం అనేది జరిగింది వాళ్ళ ద్వారా. అలాగే ఈ యొక్క F-414 జెట్ ఇంజిన్స్ అనేది మనము అక్కడి నుంచి కూడా టెక్నికల్ సపోర్ట్ తీసుకొని మన ఇండియాలోనే ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో వాటికైన సపోర్ట్ గురించి కూడా, వాటిని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి కూడా వాళ్ళు డిస్కస్ అనేది చేస్తారనమాట. సో అది మాత్రమే కాకుండా వీళ్ళు డిఫెన్స్ పట్ల, సెక్యూరిటీ పట్ల, టెక్నాలజీ పట్ల, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పట్ల ఎంత మాత్రం మనకి ఆపర్చునిటీ ఉంది, ఎంత మాత్రం హై లెవెల్ కోఆర్డినేషన్ ఉందనే దాని గురించి కూడా ఏంటంటే వాళ్ళు ఫర్దర్గా డిస్కస్ అనేది చేస్తారనమాట. సో మొత్తానికి రెండు దేశాల యొక్క పార్ట్నర్షిప్ కోసం ఈ యొక్క మినిస్టీరియల్ డైలాగ్ అనేది జరుగుతుంది, దాన్ని 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అని చెప్తామన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నది రీసెంట్లీ ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఏంటంటే మౌంట్ హెలెన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ మౌంట్ హెలెన్స్ ఎక్కడ ఉందంటే ఇది నార్త్ అమెరికా మ్యాప్ అండి. ఈ మ్యాప్లో మీరు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అపలాంచియన్ మౌంటైన్ అంటే తూర్పు భాగం ఉంటుంది, ఇది కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి, రాకీ పర్వతాలు ఇక్కడ ఉంటాయి. సో రాకీ పర్వతాలు అక్కడ ఉంటున్నప్పుడు ఇటువైపుగా మీకు ఏంటంటే క్యాస్కేడ్ రేంజెస్ అనేది ఇక్కడ ఉంటాయి. దాంట్లో సియరా నెవాడా ఇక్కడ, కొలంబో ప్లాట్యూ, తర్వాత ఏంటంటే కొలోరాడో ప్లాట్యూ ఇక్కడ ఉంటుంది, సొనారన్ డెజర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉంటున్న జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ యువర్ సో కాల్డ్ నార్త్ అమెరికా. చాలా వరకు ప్రయరీస్ అవన్నీ కూడా ఈ భాగంలో ఎక్కువగా రాకీస్కి ఈస్ట్ సైడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, పండిస్తూ ఉంటారనమాట. అంటే వీట్ కల్టివేషన్ ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఎక్కువగా చేస్తున్నాం. రీసెంట్గా ఈ సెయింట్ హెలెన్స్, మౌంట్ సెయింట్ హెలెన్స్ ఈ న్యూస్లో ఉన్న ఈ యొక్క ప్లేస్ ఇన్ ద న్యూస్ ఏదంటే ఇదండి, మౌంట్ సెయింట్ హెలెన్స్. సో ఈ మౌంట్ సెయింట్ హెలెన్స్ అనేది రీసెంట్గా న్యూస్లో అనేది ఉంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మౌంట్ సెయింట్ హెలెన్స్ దగ్గర భూకంపం అనేది రావడం జరిగింది. యుఎస్కి చెందిన జియాలజికల్ సర్వే నుంచి కూడా వాళ్ళు ఏంటంటే 400కు పైగా చిన్న నుంచి పెద్ద భూకంపాలు అనేది రీసెంట్గా అనేది ఎక్కువగా ఉండడం కూడా కనుక్కోవడం అనేది జరిగింది. చాలా వరకు మౌంట్ హెలెన్స్ అనేది ఒక వాల్కానిక్ పీక్ అనమాట. సో అది వాల్కనోతో ఎరప్ట్ అయ్యింది. క్యాస్కేడ్ రేంజెస్లో యుఎస్ఏలో ఉంది, నేను ఇప్పుడే మీకు మ్యాప్ చూపించాను. అలాగే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగానే ఇది ఒక యాక్టివ్ వాల్కనోస్ లిస్ట్లో ఇది వస్తుందని చెప్తున్నారు. అంటే పసిఫిక్ ఓషన్కి తూర్పు వైపులా ఇవన్నీ లొకేట్ ఉంటాయి. అలాగే దీని యొక్క వాల్కానిక్ యాక్టివిటీ అనేది చాలా వరకు అంటే సో డ్యూరింగ్ 4 ఎరప్టివ్ స్టేజెస్ బిగాన్ ఫ్రమ్ 2,75,000 అంటే 2,75,000 ఇయర్స్ క్రితం నుంచి కూడా ఈ వాల్కానిక్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి అనేది ఇట్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. అలాగే మనకి క్యాస్కేడ్ రేంజెస్లో ఈ హాలోసిన్ అంటే హ్యూమన్ ఎరాలో చాలా వరకు మోస్ట్ యాక్టివ్ వాల్కనోలో ఇది కూడా వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో భయంకరమైన ఎరప్షన్ అనేది ఇంతకుముందు May 18, 1980 జరిగిందని చెప్తున్నారు. ఇంకా అతి భయంకరమైన ఎరప్షన్ అనేది రానున్నది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రెగ్యులర్గా వాల్కనోస్ అండ్ ఎర్త్క్వాక్స్ అనేది కామన్గా అనేది ఉంటుంది అనమాట. సో అలాగే అప్రాక్సిమేట్లీ సో ఈ రీజియన్స్ అనేది అంటే చాలా వరకు ఒక 40,000 కిలోమీటర్స్ ఉంటూ ఒక యాక్టివ్ టెక్టానికల్ జోన్, టెక్టానికల్ అంటే భూకంపాలు వచ్చే అవకాశం ఉంటున్న జోన్గా చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క జోన్లోనే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేది టెక్టానికల్ ప్లేట్ బౌండరీస్ అనేవి ఉన్నాయి. అందులో పసిఫిక్ ప్లేట్, జోయాన్ డెఫకా ప్లేట్, కోకస్ ప్లేట్ అండ్ ఇండియన్ ఆస్ట్రేలియన్ ప్లేట్, నాస్కా ప్లేట్స్ అండ్
నార్త్ అమెరికన్ ప్లేట్ అండ్ ఫిలిపైన్స్ ప్లేట్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటున్న ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటున్న ప్లేట్ టెక్టానిక్ ప్లేట్స్ అనమాట. కాకపోతే ఇవన్నీ కూడా మీరు క్లాస్ వింటున్నప్పుడు జోగ్రఫీలో మ్యాప్లో చాలా అద్భుతంగానే చెప్తారు, దట్ ఇస్ వాట్ అండ్ సో మనకు కావాల్సిన మ్యాప్ అయితే మనం చక్కగా చూసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో రీసెంట్గా రేడియో యాక్టివ్ కూలింగ్ పెయింట్ అనేది కనుగొనడం అనేది జరిగింది. సో దాని గురించి మనము చాలా చక్కగా తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైన్స్ రీసెర్చ్ తరపు నుంచి కూడా రీసెర్చర్స్ అని ఏంటంటే రేడియేటివ్ కూలింగ్ పెయింటింగ్ అనేది కనుగొనడం అనేది జరిగింది. సో అంటే ముఖ్యంగా అంటే మన యొక్క బిల్డింగ్స్ కానీ ఇతరవన్నీ కూడా అంటే చల్లబడ్డానికి ఈ యొక్క పెయింటింగ్స్ అనేది ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఈ పెయింట్ అనేది MgOPVDF అనే ఒక పాలిమర్తో నానో కంపోజిట్తో ఏంటంటే ఫామ్ అవడం అనేది జరిగిందన్నారు. సో ఇది చాలా వరకు అల్ట్రా వైట్ అండ్ అల్ట్రా ఎమిసివ్ మెగ్నీషియం ఆక్సైడ్ MgO అని అంటారు, మెగ్నీషియం ఆక్సైడ్ అని అంటారు. సో అలాగే పాలీవినైలడిన్ ఫ్లోరైడ్ PVDF అనేది ఉంటుంది, నానో కంపోజిట్. సో ఇవన్నీ ద్వారా ఎర్త్లో ఎక్కువగా ఈజీగా మనకు దొరుకుతున్న విషయంలో అంత టాక్సిసిటీ లేని ఒక వస్తువులతో ఇది చాలా వరకు హార్మ్ఫుల్ లేని మెటీరియల్తో తయారీ చేయబడిన ఒక పెయింట్గా అనేది చెప్పబడుతున్నాయంట. సో అలాగే MgOPVDC అనేది నానో కంపోజిట్ ఎక్సిబిట్స్. సో ఇది చాలా వరకు అంటే సోలార్ రిఫ్లెక్టెన్స్ ఎక్కువ, అంటే సూర్యకాంతిని 96.3% రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే మళ్ళీ అనేది రిటర్న్ పంపించేస్తుంది అనమాట. సో దీనివల్ల ఎక్కువగా థర్మల్ ఎమిషన్ ఉండడం వల్ల అది ఈజీగా అనేది ఏంటంటే సన్లైట్ని రిటర్న్ పంపించేయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ ఎమిట్ ఎవ్రీథింగ్. సో అందువల్ల ఆటోమేటిక్గా ఏంటంటే ఇది చాలా వరకు కూలింగ్ అనేది పనికొస్తుంది అనమాట. దానికే రేడియేటివ్ కూలింగ్ అంటే రేడియేటివ్ అంటే ఏంటంటే అది రేడియేషన్ని తీసుకోకుండా రేడియేషన్ని తిరిగి పంపించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అదే ఈ యొక్క మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క స్పెషల్ ప్రాపర్టీస్ అని చెప్తున్నారు. ఈ రీసెర్చెస్ అన్నీ కూడా ఏంటంటే ఇలాంటి సింపుల్ సొల్యూషన్ ద్వారా ఏంటంటే మనము నానో కంపోజిట్ పెయింట్స్ని రెడీ చేసి క్లైమేట్ చేంజ్ని వాటిని మనం ఫైట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. సో మిగతా వాటిలో వీటిని టెస్ట్ చేస్తే మిగతా చాలా వాటికన్నా కానీ ఇది చాలా ఎఫెక్టివ్గా అనేది పనిచేస్తుందని చెప్తున్నారు. సో అలాగే ఇది టెంపరేచర్ని సుమారుగా ఏంటంటే 10 డిగ్రీస్ వరకు రిడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. అలాగే ఈ పెయింట్స్ అనేది వాటర్ రెసిస్టెన్స్ అండ్ కోటింగ్ క్యాపబుల్, అంటే ఇది వాటర్ని ఎదిరించగలిగింది. అలాగే ఏంటంటే అంటే ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేయకుండా వాటర్ని రెసిస్టెన్స్గా ఉంటుంది. అలాగే వీటి యొక్క తక్కువ కాస్ట్ ఎక్కువగా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది కాబట్టి అలాంటి వాటిని అరికట్టడానికి ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చెప్తున్నారు. సో అలాంటిది ఈ యొక్క రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద డే. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. విల్ బీ జాయినింగ్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్.